नमस्ते अंडी इप्पुडु मनं उन्न प्रदेशं वाड्रापल्लिकि दग्गरलोनी कोंड मीद उन्न वेंकटरमण मुत्तु टेंपल की वच्चां इक्कडिकि रावडानिकि ఒక కారణం ఉంది ఈ రోజు మనం చూడబోతున్న ప్రదేశం వాడ్రాపల్లి ఆవ ఈ ఆవ మొత్తం ఈ కొండ మీద నుంచి చాలా అద్భుతంగా కనబడుతుందని మా మిత్రులు చెప్పారు సో దాని ప్రకారంగా ఈ కొండ మీదకి వచ్చి ఈ కొండ మీద నుంచి ఈ వాడ్రాపల్లి ఆవను నేను చూపిస్తున్నాను సో ఎదురుగా కనబడుతున్నది వాడ్రాపల్లి ఆవ ఇది చాలా అత్యద్భుతమైనటువంటి ఆవ ఆవ అంటే ఇంగ్లీష్లో లేక్ అంటారు ఇట్ ఈజ్ ఏ లేక్ ఈ వాడ్రాపల్లి ఆవ విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా అత్యద్భుతమైన సీనరీ సో ఆ కొండ మీద నుంచి డైరెక్ట్గా మన ఆవలోకి వెళ్ళటానికి కొన్ని బోట్స్ ఉన్నాయండి సో ఆ బోట్స్ మనం ఎక్కడైతే ఎక్కుతామో ఆ ప్రదేశానికి మనం చేరుకున్నాం సో ఇప్పుడు మనం వెళ్ళేసరికి అక్కడ బోట్స్ లేవు సో బోట్స్ కోసం ఎదురు చూస్తున్నాం ఓ చూసారా బోట్స్ వస్తున్నాయి బోట్స్ ఆర్ కమింగ్ వెరీ నైస్ ప్లేస్ నిజంగా ఆంధ్రాలో కేరళ అని కూడా చెప్పొచ్చు ఈ ప్లేస్ని సో కేరళలోని బ్యాక్ వాటర్స్ ఉంటాయి కదా సో యూ ఫీల్ లైక్ ఎంజాయింగ్ బ్యాక్ వాటర్స్ చూసా మేము బోట్ ఎక్కాం ఆల్రెడీ టూ హ్యావ్ స్టార్టెడ్ ది జర్నీ చూసారు ఒక బాబు స్విమ్మింగ్ చేస్తున్నారు సో అటువంటి విలేజ్ నేచర్ని చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది మనకి సో ఇప్పుడు మనం వెళ్తున్నాం ఈ పక్కన ఒక శివలింగం ఉన్నదండి అది స్వయంభూ శివలింగం అని చెప్తారు సో దాన్ని మనం దర్శించుకొని లోపలికి వెళ్దాం అదేనండి అరౌండ్గా ఉన్నది చూశారు అదే శివలింగం నమస్కారం చేయండి శంభో శంకర నమశివాయ సో మొదటగా మనం ఆ శివుని దండం పెట్టుకొని మన ఆవులకు ప్రయాణం చేస్తున్నాం నమస్తే గురుగారు స్టార్ట్ చేయండి వెహికల్ చలో యాక్చువల్గా ఈ బోట్ స్టాల్కు ప్రత్యేకత ఏంటంటే అతని దగ్గర ఒక ఎదురుకర్ర ఉంటుందండి ఆ వెదురు ద్వారా మన బోట్ని ముందుకి తీసుకెళ్తూ ఉంటాడు అనమాట వెనక్కి ముందుకి యాక్చువల్గా చూసేసరికి మనం పొలంలో ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటుంది కానీ ఒక వాటర్లో వెళ్తున్నట్టుగా లేదు కదా చూడటానికి బట్ మేము బోట్లోనే ఉన్నాం కింద కాలు పెట్టలేదు సో బోట్లో నుంచే వెళ్తున్నాం మేము చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ కానీ మీరు ఇటువంటి లొకేషన్ చూడాలంటే ఈ వాడ్రాపల్లి ఆవకి మరో పేరు కూడా ఉన్నది కొండకర్ల ఆవ అంటే
నేమ్ ఇస్ రిజర్వ్డ్. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ బర్డ్. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. చూసారా బర్డ్, ఓ డక్ ఉంది చూసారు, బ్లాక్ డక్ అని చెప్పాను కదా ఇందాక, అదే ఆ బ్లాక్ డక్. ఆ డక్ తలక ప్రత్యేకత ఏంటంటే ఇట్ కెన్ ఫ్లై అండ్ ఇట్ కెన్ స్విమ్. చూసారా ఎంత బాగా చేస్తుంది అది, వాట్ ఎ బ్యూటిఫుల్. ఇవన్నీ చూడాలంటే మీరు వాడ్రాపల్లి ఆవ, కొండపల్లి ఆవ, అనకాపల్లికి దగ్గరలో ఉందండి ఇది. అనకాపల్లికి ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్. మీకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అక్కడికి కనుకెళ్తే. యాక్చువల్గా మేము 1 అవర్ తిరిగాం, కానీ మీకు వీడియో అంతా కట్ చేసి తక్కువ టైంలో మీకు చూపెడుతున్నాం. మొత్తం ఆల్మోస్ట్ అవన్నీ చూసాం. ఇప్పుడు చూసి రిటర్న్లోనే మా ప్రయాణాన్ని ముగించుకొని వడ్డీకి చేరుతున్నాం అన్నమాట. అది ఇదే రూట్ అన్నమాట. చూడటానికి ఏంటంటే మనం పొలంలో కూడా వెళ్తున్నామా అనిపిస్తుంది, కానీ అది వర్షాకాలం అయితే కష్టం అండి. ఓన్లీ ఇదే సీజన్, ఈ సీజన్లోనే మీరు వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఈ 2021లోనే మీరు మ్యాక్సిమం ట్రై చేయండి వెళ్ళటానికి, ఒకవేళ అవకాశం ఉంటే. బోట్స్ ప్రొవైడ్ చేశారు, చక్కగా మీరు బోట్ మీద వెళ్ళచ్చు. పర్ హెడ్ 100 రూపీస్. వాడ్రాపల్లి ఆవా. ఫైనల్గా బ్యాక్ రీచ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ బెల్ బటన్. థ్యాంక్ యూ.